జిల్లాలో ఓ వ్యక్తిని మహిళలు బహిరంగంగా చితకబాదారు. యోగా మహిళల పట్ల అసభ్యకరంగా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధితుడిని పోలీసులకు అప్పగించారు. సౌజన్య, నేను డెంటిస్ట్ అండి. నేను యోగా సెంటర్కి గత 4 ఏళ్లుగా వస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు, డాన్స్ అవి చేస్తూ ఉంటాము. దాన్ని నెగిటివ్గా, అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడం చాలా బాధాకరం. ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు. మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఉపయోగకరంగా లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి. ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్? మీరే ఆలోచించండి ఒకసారి. ఒకసారి విను.